హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. సో నా పేరు నరేష్ అండి. మనం ఏపీ విభజన చట్టానికి సంబంధించినటువంటి సమస్యలు, సవాళ్ళు అనేటువంటి సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లో మనకు జనరల్ స్టడీస్లో పేపర్ 1 అందు అందరికీ కామన్గా ఉండేదే ఈ విభజన చట్టం సమస్యలు, సవాళ్ళు. సో దీనిలో ఈ మధ్య కాలంలో మనకు శ్వేతపత్రాలు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇవి చాలా కూడా మనకు యూజ్ఫుల్గా ఉంటాయి విభజన చట్టాన్ని చదవడానికి. ప్రభుత్వం జారీ చేసినటువంటివి అధికారికంగా సరి అయినటువంటివి కాబట్టి, సో మనకు ఇప్పటి వరకు విభజన చట్టం 2017 వరకు ఉన్నటువంటి స్థితిని మాత్రమే డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు యాజ్ ఆన్ 2018 డిసెంబర్ 15వ తేదీ నాటికి ఉన్న రాష్ట్ర పరిస్థితిని సమగ్రంగా 10 శ్వేతపత్రాల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. శ్వేతపత్రం విడుదల చేయడం అనేది ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 జూన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర విభజన వలన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, సో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉందని మొదటిసారిగా 2014 ఆగస్టు 17వ తేదీన శ్వేతపత్రమును ప్రకటించడం జరిగింది. సో ఈ శ్వేతపత్రంలో మనకు విభజన అనంతరం రాష్ట్రం యొక్క స్థితి ఏ విధంగా ఉంది, ఆర్థిక స్థితి ఎలా ఉంది, పారిశ్రామిక రంగం ఎలా ఉంది, విద్యారంగం ఎలా ఉంది, సేవారంగం ఎలా ఉంది, సో మనకు ఉన్నటువంటి సంస్థలు ఏమిటి, మనకు ఉన్నటువంటి వనరులు ఏమిటి, మనకు విభజన వల్ల వచ్చినటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, కేంద్రం దీని నుంచి ఎలాంటి సహకారం అందించాల్సి ఉంది, ఇవన్నీ కూడా రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలకు తెలిసే విధంగా ఈ శ్వేతపత్రం మొదటిసారిగా అధికారం చేపట్టిన తర్వాత అతను జారీ చేయడం జరిగింది. ఈరోజు 4.5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం విభజన వలన ఎలాంటి సమస్యలు ఎదుర్కొని సమస్యల పరిష్కారం కోసం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసింది, ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్థిక స్థితి ఏ విధమైనది, ఇంకా మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారం ఎంతవరకు ఉంది, ప్రజెంట్ ఎంతవరకు కేంద్రం నిధులు అందించింది, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్డ్గా 10 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. సో మొదటి శ్వేతపత్రం 2018 డిసెంబర్ 23న మొదటి శ్వేతపత్రం ఇచ్చారు. ఇదే విభజన హామీలు అమలు అయిన తీరు అని చెప్పేసి మనకు దీనికి పేరు పెట్టారు. మొదటి శ్వేతపత్రము విభజన హామీలు అమలు అయినటువంటివి తీరు అని చెప్పేసి మనకు మొదటి శ్వేతపత్రానికి పేరు పెట్టడం జరిగింది. ఇందులో రాష్ట్రంకి విభజన తర్వాత కేంద్రం అందించాల్సినటువంటి సహకారంలో ఎంతవరకు కేంద్రం అందించింది, అందించకపోవడానికి ఎలాంటి కొర్రీస్ను మనకు మన ముందుంచింది, సో ఇంకా అందించాల్సిన వాటిలో కేంద్రానికి ఎలాంటి బాధ్యత ఉంది, సో దానివల్ల ఆలస్యం కావడం వల్ల, కేంద్ర ఆర్థిక సహకారం ఆలస్యం కావడం వల్ల రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమిటి అని చెప్పేసి మనకు డీటెయిల్గా ఈ మొదటి శ్వేతపత్రంలో ఇచ్చారు. సో పరిపాలన, సుపరిపాలన కావాలి అంటే పరిపాలనలో పారదర్శకత ఉండాలి అనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సో తమ పరిపాలనలో ఒక పారదర్శకతను మనకు చూపించింది, అనగా ట్రాన్స్పరెన్సీ అనేది ఇస్తుంది. రాష్ట్ర విభజన వల్ల ఉన్నటువంటి స్థితి ఏమిటి, ప్రజెంట్ 4.5 సంవత్సరాల తర్వాత రాష్ట్రం యొక్క స్థితి ఏ విధంగా ఉంది అని, విభజన హామీలు ఎంతవరకు అమలయ్యాయి అనేది పూర్తిగా ఒక డేటా రూపంగా విశ్లేషణాత్మకంగా ఇచ్చారు. కాబట్టి ఇది పరిపాలనలో పారదర్శకతను చూపిస్తుంది అని అంటున్నాం. కాబట్టి మన రాష్ట్ర పరిపాలన సుపరిపాలనగా మనం పేర్కొనవచ్చును. మరి రాష్ట్రం నుండి రావాల్సినటువంటివి ఏమిటి అనే దానికంటే ముందు మనకు విభజన హామీలు అని అంటాం. విభజన హామీలు మన రాష్ట్ర విభజన చేస్తూ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సహకారం, కేంద్రం యొక్క సహకారం ఆరు రూపంగా మనకు చెప్పారు. వాటిని మనం 6 హామీలు అన్నాం, వాటిని మనం విభజన హామీలు అన్నాం. 2014 ఫిబ్రవరి 20వ తేదీన రాజ్యసభలో
బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు విభజన బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు విభజన చట్టమును ఆమోదించాలనే ఉద్దేశంతో మన నభ్యాంధ్ర ప్రదేశ్కు 6 హామీలను అప్పటి ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. అవి 6 విభజన హామీలు ఏమిటి ఒకసారి చూసినట్లయితే, 1, రాష్ట్రానికి 5 సంవత్సరాల వరకు ప్రత్యేక హోదా అనేది ఉంటుంది, స్పెషల్ కేటగిరీ అంటాం దీన్ని, స్పెషల్ కేటగిరీ. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాల అభివృద్ధి కోసం 5 సంవత్సరాల వరకు స్పెషల్ కేటగిరీ ఇవ్వబడుతుంది అని చెప్పేసి మొదటి హామీగా చెప్తున్నారు. 2వ హామీ, 2 రాష్ట్రాలకు అనగా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు పారిశ్రామిక అభివృద్ధికై పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి అని చెప్పబడింది. పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి. 3, రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాలు మొత్తం 7 జిల్లాలు, రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే ప్యాకేజీను కేంద్రం ఇస్తుంది. రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు మొత్తం 7 జిల్లాలు ఇవి, 7 జిల్లాలకు కేంద్రం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చే ప్యాకేజ్ ఇస్తుంది అని చెప్పేసి అన్నారు. 4th, పోలవరం ప్రాజెక్టు నిర్మాణమును పూర్తి చేయడము కేంద్రం యొక్క బాధ్యత. 5, సిబ్బంది ఆర్థిక వనరులు ఆస్తులు అప్పులు మొదలైనవి 2 రాష్ట్రాల మధ్య విభజన చేయుటకు నియమిత తేదీ తర్వాత నోటిఫైడ్ చేయబడుతుంది అని చెప్పారు. అంటే ఉమ్మడి రాష్ట్రం యొక్క సిబ్బంది ఆర్థిక వనరులు ఆస్తులు అప్పులు మొదలైన వాటిని విభజన చేయడం కోసం ఒక అపాయింటెడ్ డే తర్వాత ఒక తేదీని నోటిఫైడ్ చేస్తాము, అది కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. త్వరితగతిన ఆ ప్రక్రియ కూడా 2 రాష్ట్రాల మధ్య పూర్తి చేయడంలో కేంద్రం క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి అన్నారు. 6th, రాష్ట్ర విభజన తర్వాత నభ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ లోటును ఎదుర్కొంటుంది. సో బడ్జెట్లో మనకు రెవెన్యూ లోటు అనేది వస్తుంది. సో ఈ రెవెన్యూ లోటును 2014-15 కేంద్ర బడ్జెట్లో భర్తీ చేయడం జరుగుతుంది. అంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్రంకి వచ్చేటువంటి రెవెన్యూ లోటును 2014-15 కేంద్ర బడ్జెట్లో భాగంగా భర్తీ చేస్తుంది కేంద్రం అని చెప్పేసి ఈ 6 హామీలను మనకు మన ప్రధానమంత్రి అయినటువంటి అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈ హామీలలో ఇప్పటివరకు ఎంతవరకు అమలైనాయి అనగా స్పెషల్ కేటగిరీ అనేటువంటి మాటను విస్మరించారు. రాష్ట్ర విభజన చేసినటువంటి ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం అయితే, విభజన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ఈ రెండు కూడా వారి యొక్క బాధ్యతలో పూర్తి స్థాయిలో వాళ్ళు సక్సెస్ కాలేదు. వాళ్ళు సాధారణంగా వారు
సాకులు వెతుక్కోవడమే జరిగింది తప్ప రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రగతిలో చిత్తశుద్ధి అనేది చూపించలేదు. విభజన చేసినటువంటి యూపీఏ ప్రభుత్వం ఆనాడు విభజన చట్టాన్ని ఆగమేఘాల మీద తప్పుల తడకగా దీన్ని రూపొందించి రాష్ట్రానికి ఎనలేని నష్టం చేసింది. ఇచ్చినటువంటి హామీలను స్పష్టంగా చట్టంలో పేర్కొనకుండా పెద్ద పొరపాటు చేసింది యూపీఏ గవర్నమెంట్. సో దీన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, ఈరోజు అధికారంలో ఉన్నటువంటిది. సో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు విభజన హామీలు అమలు చేయడంలో చట్టంలో కొన్ని అంశాలు లేవని, అమలు చేయలేకపోతున్నామని, చట్టంలో కొన్ని ఉన్న వాటిని అమలు చేయడానికి కొన్ని సాంకేతికమైనటువంటి సమస్యలు కారణమని ఏదో రకమైన రీజన్ చెప్తూ మనకు రాష్ట్రానికి అందించాల్సిన సహకారంలో 90% ఫెయిల్ అయిపోయింది అని చెప్పొచ్చు. అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారం ఇప్పటికీ 10% వచ్చింది ఇచ్చిన హామీల ప్రకారం, ఇంకా 90% ఇవ్వనే లేదు. కాబట్టి ఇక్కడ యూపీఏ, ఎన్డీఏ ఈ రెండు కూటమిలు కూడా విభజన చేసి విభజన తర్వాత సహకారంలో రెండు కూడా రాష్ట్రానికి నష్టం చేశాయి. ఇందులో ప్రధానంగా మొదటి వన్ మనం మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ వన్, రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ 5 ఇయర్స్, 5 ఇయర్స్ ఇవ్వబడుతుంది అని చెప్పినటువంటి యూపీఏ గవర్నమెంట్ దీన్ని చట్టంలో తీసుకురాలేకపోయింది. తర్వాత విభజన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ మరి స్పెషల్ కేటగిరీ ఇవ్వకపోవడానికి సాకుగా చెప్పిన అంశం ఒకటి, విభజన చట్టంలో లేదు ఈ అంశము అనడం. రెండవది, విభజన చట్టంలో లేకపోయినా కేంద్రం అనుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ కేంద్రం ఇప్పుడు మన ముందు చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే 14th ఫినాన్స్ కమిషన్. సో 14th ఫినాన్స్ కమిషన్ తన రిపోర్టులో ఏ రాష్ట్రానికి కూడా కొత్తగా ప్రత్యేక హోదా, స్పెషల్ కేటగిరీ ఇవ్వకూడదు అని చెప్పారు. సో ప్రజెంట్ భారతదేశంలో స్పెషల్ కేటగిరీ పొందుతున్నటువంటి రాష్ట్రాలు మొత్తం 11. ఈ స్పెషల్ కేటగిరీ ఇవ్వడం అనేది 1969లో గాడ్గిల్ ఫార్ములా ద్వారా వచ్చింది. 5th ఫినాన్స్ కమిషన్ కాలంలో గాడ్గిల్ ఫార్ములా ద్వారా 1969లో ఈ స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ ఇవ్వడానికి మనకు ప్రాతిపాదికగా ఏ అంశాలను పేర్కొంటారు, అంటే వేటిని బేస్ చేసుకొని స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకు కేంద్రం ఇస్తుంది అంటే, ఒకటి, ఆ రాష్ట్రాలు గిరిజన ప్రాంతాలై ఉండడం. అంటే రాష్ట్రాలలో కంప్లీట్గా 90% గిరిజన జనాభా ఉంటే అలాంటి గిరిజన ప్రాంతాలైన రాష్ట్రాలు. రెండు, ఎడారి ప్రాంతాలు కలిగిన రాష్ట్రాలు. మూడు, కొండ ప్రాంతాలు కలిగినటువంటి రాష్ట్రాలు. 4, పూర్తిగా వెనుకబడినటువంటి అభివృద్ధిలో వెనుకబడినటువంటి రాష్ట్రాలు. ఈ విధంగా కొన్ని ప్రమాణాలు అనేవి పెట్టడం జరిగింది గాడ్గిల్ ఫార్ములాలో. వీటిని బేస్ చేసుకొని స్పెషల్ కేటగిరీ ఇవ్వాలి అని 5th ఫినాన్స్ కమిషన్ కాలంలో రావడం జరిగింది 1969లో. అయితే 4th దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు 11 రాష్ట్రాలకు స్పెషల్ కేటగిరీ అనేది కేంద్రం కొనసాగిస్తుంది. అయితే 14th ఫినాన్స్ కమిషన్ ఏమని చెప్పిందంటే, మొత్తం 28 రాష్ట్రాలు, అంటే 14th ఫినాన్స్ కమిషన్ నివేదిక ఇచ్చే నాటికి మొత్తం 28 రాష్ట్రాలు, 28 రాష్ట్రాలలో 11 అనేవి స్పెషల్ కేటగిరీ కొనసాగుతున్నాయి, ఇక మిగిలిన రాష్ట్రాలకు మాత్రం స్పెషల్ కేటగిరీ ఇవ్వనవసరం లేదు అని చెప్పేసి అన్నారు అంటూ ఒక మాట కూడా చెప్పారు. ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ ఇవ్వాలి అనుకుంటే అది కేంద్రం యొక్క విచక్షణ అధికారంపై ఆధారపడి ఉంటుంది. వాటిలో 10 వాటిని బేస్ చేసుకొని ఇవ్వచ్చు. వాస్తవానికి అయితే ఇవ్వనవసరమే లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి ఏ రాష్ట్రానికి ఇవ్వనవసరం లేదు అని 14th ఫినాన్స్ కమిషన్ చెప్పింది. ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ స్పెషల్ కేటగిరీ అనేది విభజన చట్టంలో లేదనేది ఒక అంశం, రెండవది 14th ఫినాన్స్ కమిషన్ ఏ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ ఇవ్వకూడదు అనేది రెండవ అంశాన్ని సాకుగా చెప్తుంది. ఇక మూడవ అంశం, ఒకవేళ ఇవ్వాలనుకున్నా కానీ సో గాడ్గిల్ ఫార్ములా ప్రకారం స్పెషల్ కేటగిరీ ఇవ్వడంలో ఏ ప్రమాణం చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి సాధ్యం కాదు, అందుకనే స్పెషల్ కేటగిరీ ఇవ్వలేము, కానీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చేటువంటి స్పెషల్ ప్యాకేజీని ఇస్తాము, స్పెషల్ కేటగిరీ కంటే ఎక్కువ లబ్ధి జరుగుతుంది రాష్ట్రానికి అని మనని నమ్మించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ స్పెషల్ ప్యాకేజ్ అనేదానికి కూడా ఈరోజు అమలు చేయడానికి కేంద్రం చిత్తశుద్ధిగా లేకపోవడం అనేది మన రాష్ట్రం పట్ల కేంద్రం యొక్క వైఖరి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చును. అంటే రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలు విభజన తర్వాత ఎదుర్కొన్నటువంటి సమస్యలు,
చాలా కాలం మనోభావాలను దెబ్బతీసింది. ఈ రోజున ఆర్థిక స్థితి చూసుకుంటే, ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక స్థితిని దేశంలో వివిధ రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు దీని పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటిది. మరి ఇలాంటి సమస్యలను పెట్టుకొని రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకెళ్లడంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది మనకు తెలియజేయడం కోసమే, పారదర్శకంగా ఉండడం కోసమే ఈ విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలపైన 10 శ్వేతపత్రాలు అనేవి రిలీజ్ చేశారు. సో అందులో స్పెషల్ కేటగిరీ అనేది ఇప్పటి వరకు అమలు చేయలేదు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాం. ఇక రెండవది, రెండు రాష్ట్రాలకు పారిశ్రామిక అభివృద్ధికై పన్ను ప్రోత్సాహకాలు కల్పించడం. అయితే పన్ను ప్రోత్సాహకాలు కల్పించడంలో కూడా కొంతవరకే సక్సెస్ అయినట్టుగా మనం చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కేంద్రం అందించలేదనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో కేంద్రం నిబద్ధత లేకపోవడం, ఉదాహరణకు కడపలో ఉక్కు కర్మాగారం. సో కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటుతో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణం చేసి ఈ రోజున మనకు కడపలో ఒక ఫ్యాక్టరీ ఉక్కు కర్మాగారాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. సో ఈ విధంగా పారిశ్రామికంగా రాష్ట్రానికి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కలిగిన కేంద్రం మాత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ రకమైన సహకారం అందించలేదు. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినటువంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చే ప్యాకేజ్ మొత్తం ప్యాకేజ్ 24,350 కోట్లు రావాల్సి ఉంది అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఇప్పటి వరకు మనకి ఇచ్చింది 1,050 కోట్లు మాత్రమే. దీని గురించి కూడా మనకు ఈ శ్వేతపత్రంలో డీటెయిల్గా పేర్కొన్నారు, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రం బాధ్యత. చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో పునరావాస పునర్నిర్మాణం మరియు మౌలిక సదుపాయాల సహకారం పూర్తిగా కేంద్రం అందించాలి. మరి కేంద్రం ఇందులో కూడా పూర్తి స్థాయిలో ఇంకా సహకారం అందించలేదు. సిబ్బంది, ఆర్థిక వనరులు, ఆస్తులు, అప్పులు మొదలైన విభజన చేయటకు నోటిఫైడ్ చేయబడినప్పటికీ కూడా, కమిటీలు వేసినప్పటికీ కూడా ఆ కమిటీలు పూర్తి స్థాయిలో విభజన ప్రక్రియ పూర్తి చేయలేదు. ఉదాహరణకు 9th షెడ్యూల్లో 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఉమ్మడి సంస్థల విభజన కోసం వేసిన శీలా బీడే కమిటీ ఇప్పటికీ ఉమ్మడి సంస్థలను పూర్తి స్థాయిలో ఇంకా రెండు రాష్ట్రాల మధ్య విభజన చేయలేకపోయింది. విభజన చేయకపోవడానికి కారణాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఇది ఇంకా అమలు కాలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్రం రెవెన్యూ లోటుతో ఉంటుంది. ఆ రెవెన్యూ లోటును కేంద్ర బడ్జెట్లో భర్తీ చేస్తారన్నారు. అయితే ఇక్కడ రెవెన్యూ లోటు అనేది 1 సంవత్సరమే, అంటే 2014-15 రెవెన్యూ లోటును మాత్రమే కేంద్రం భర్తీ చేస్తుంది. కానీ మనకు 14th ఫినాన్స్ కమిషన్ కానీ తర్వాత కాగు కానీ వాటి నివేదికలలో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నాటికి కూడా లోటు బడ్జెట్తోటే కొనసాగుతుంది, రెవెన్యూ లోటుతోటే కొనసాగుతుంది అని అన్నారు. మరి 2019-20 నాటికి రెవెన్యూ లోటుతో కొనసాగినటువంటి రాష్ట్రానికి 1 సంవత్సరం మాత్రమే, అది కూడా 0.5 సంవత్సరం మాత్రమే లోటు బడ్జెట్ను భర్తీ చేయడం ఎంతవరకు సరి అనేది, అది కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోయారు. అది ఏ విధమైంది అనేది కూడా మనకి శ్వేతపత్రంలో ఇచ్చారు. సో ఈ విధంగా ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరాయి, ఏవి నెరవేరలేదో వాటి గురించి తెలుసుకుంటూ మొత్తం విభజన హామీలను 14 విభాగాలుగా తీసుకున్నారు. విభజన హామీలను 14 విభాగాలుగా తీసుకుంటే ఆ 14 విభాగాలలో ఎన్ని అమలు చేయబడ్డాయి, ఎన్ని అమలు చేయబడలేదు, పూర్తిగా అమలు చేయబడకుండా ఎన్ని ఉన్నాయి అనేది మనం తీసుకుంటే, చట్టంలో పేర్కొన్నటువంటి హామీలను బేస్ చేసుకొని మనకు 14 విభాగాలుగా విభజన విభాగాలుగా పరిగణలోకి తీసుకున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విభజన హామీలను చట్టాన్ని బేస్ చేసుకుని 14 విభాగాలుగా తీసుకున్నారు. ఈ 14 విభాగాలలో పూర్తిగా అమలు చేయబడినవి ఎన్ని అంటే ఒక్కటి కూడా ఇప్పటికీ అమలు చేయబడలేదు విభజన హామీలలో. పాక్షికంగా అమలు చేసినవి ఒక ఐదు వరకు మనం చెప్పొచ్చు. ఏవి అవి అంటే, 1
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అందిస్తున్నటువంటిది, రాజధాని ప్రాంత నిర్మాణంకు సహాయము, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకు సహాయము, తర్వాత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సహాయము, తర్వాత విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతిపాదన, విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతిపాదన, తర్వాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో పన్ను ప్రోత్సాహకాలు మొదలైనవి పాక్షికంగా అమలు చేయబడ్డాయి. ఇవి ఐదండి. సో ఇప్పటి వరకు విభజన హామీలను 14 విభాగాలుగా తీసుకుంటే అందులో 5 మాత్రము పాక్షికంగా అమలు చేయబడ్డాయి. అంటే వీటికి కొత్త వరకు కేటాయింపులు జరిగినాయి, ఆర్థిక సహకారంను కేంద్రం అందించింది. అందులో ఒకటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సహాయం, రాజధాని ప్రాంతాన్ని నిర్మాణంలో కొంతవరకు సహాయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన ప్యాకేజీ కొంతవరకు ఇచ్చారు, తర్వాత విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అన్నారు. ఆ విద్యా సంస్థలను కొన్నింటిని మాత్రం తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం మరియు పారిశ్రామిక అభివృద్ధికి అందించినటువంటి పన్ను ప్రోత్సాహకాలు కూడా కొంతవరకు అందించారు. ఇప్పటి వరకు అమలు చేయకుండా అంటే దీన్ని అసలు అమలు చేయాలనేటువంటి ప్రక్రియ ప్రారంభించకుండా ఉన్నటువంటివి మొత్తం 9 అండి. 9 అనేవి ఇంతవరకు కూడా 4.5 సంవత్సరాలు పూర్తయిపోయి 5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఈ 9 విభాగాలలో ఏ విభాగము కూడా కేంద్రం ప్రక్రియ చేపట్టకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి, విచారణకరమైనటువంటి అంశం. ఈ 14 విభాగాలలో ప్రధానంగా ఏమున్నాయి అంటే గ్రేహౌన్స్ శిక్షణా కేంద్రం యొక్క నిర్మాణము, తర్వాత 2 ఏపీ భవన్ విభజన, ఢిల్లీలోని ఏపీ భవన్ యొక్క విభజన అంటాం. తర్వాత రుణాలు రీఫండ్లు, తర్వాత శాసనసభ స్థానాల పెంపు, తర్వాత నైన్త్ షెడ్యూల్లోని సంస్థల విభజన, తర్వాత 10th షెడ్యూల్లోని సంస్థల విభజన, తర్వాత నదీ జలాల యాజమాన్య బోర్డులు, తర్వాత స్పెషల్ కేటగిరీ. ఇవి ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోకుండా ఉన్నటువంటివి 9 విభాగాలుగా ఉన్నాయి. అంటే విభజన హామీలను చట్టమును బేస్ చేసుకొని మొత్తం 14 విభాగాలుగా చేస్తే ఇప్పటి వరకు పాక్షికంగా పనులు చేపట్టినవి 5 విభాగాలే. కేంద్రం అందించింది పాక్షికంగా 5 విభాగాలు, ఇంకా 9 విభాగాలలో ఎట్టిది కూడా అంటే ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రాకుండా పెండింగ్లో ఉన్నటువంటివి ఈ 9 అంశాలు, 9 విభాగాలు అనేటువంటివి మనకి ఇక్కడ కనబడుతుంది. సో మనకు కేంద్రం నుంచి 2018 డిసెంబర్ 15 నాటికి డిసెంబర్ 15 నాటికి మొత్తం విభజన హామీలలో ఉన్న దానిలో రావాల్సింది ఎంత అనేది కూడా మనకు నిర్ధారించడం జరిగింది.
విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం నుంచి ఇంకా ఎంతవరకు రావాలి, ఎంత వచ్చింది, ఎంతవరకు రావాలి అనే దానిలో మనకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ఒకటి రెవెన్యూ లోటు, రెవెన్యూ లోటు తీసుకుంటే రావాల్సింది ఎంత, ఇచ్చింది ఎంత, ఇంకా ఇవ్వవలసింది ఎంతుంది, ఇవ్వాల్సింది ఎంతుంది అన్నది ఒకసారి చూద్ది. ఒకసారి చూసినట్లయితే ఇందులో రావాల్సింది మనకు 16,78.76 కోట్లు మనకు రెవెన్యూ లోటు అనేది 2014-15లో ఉంటుంది. సో 2014-15 విభజన అనంతరం 2014-15 ఆర్థిక సంవత్సరంలో మన ఏపీ రెవెన్యూ లోటు 16,78.76 కోట్లు. అయితే ఎంత నిధులు, ఎంతవరకు నిధి అనేది కేంద్రం ఇప్పటివరకు అందించిందంటే 3,999.50 కోట్లు మాత్రమే, 3,999.50 కోట్లు మాత్రమే కేంద్రం నిధులు విడుదల చేయడం జరిగింది. కేంద్రం నిధులు కేంద్ర బడ్జెట్లో భాగంగా కేటాయింపులు చేశారు. మరి ఇంకా రెవెన్యూ లోటు ఇంకా ఎంతవరకు మనకు ఇవ్వాల్సి ఉంది రెవెన్యూ లోటు వల్ల 12,099.26 కోట్లు, 12,099.26 కోట్లు మనకి ఇంకా కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఎప్పటిది 2014-15 బడ్జెట్లో 16,78.76 కోట్లు కేటాయించాల్సి ఉంటే తూతు మంత్రంగా అందులో ఒక 20% మనం కరెక్ట్ చెప్పాలంటే ఒక 20-25% మాత్రమే మనకి ఇచ్చారు. అంటే 3,999.50 కోట్లు ఇచ్చారు, ఇంకా 75% ఇవ్వలే. ఎంత విచారణకరమైనటువంటి అంశం అంటే వాస్తవానికి 2019 వరకు కూడా మనం రెవెన్యూ లోటుతోటే ఉంటాం. మరి ఈ రెవెన్యూ లోటును పూర్తిగా భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రంది. కానీ మనకు విభజన హామీలలో ఇచ్చిన వాటిలో కేవలం 2014-15 బడ్జెట్ మాత్రమే భర్తీ చేయబడుతుంది. 2014-15 బడ్జెట్లో వచ్చిన రెవెన్యూ లోటును మాత్రమే కేంద్రం భర్తీ చేస్తుంది అన్నారు. మరి అది కూడా భర్తీ చేశారా? అది కూడా భర్తీ చేయలే. అసలు బడ్జెట్ అంటే ఏమిటి, కేంద్రానికి వచ్చే ఆదాయం ఎంత, మరియు ప్రభుత్వ నిర్వహణ కోసం చేసే ఖర్చు ఎంత అని చెప్తాం. అంటే ఇక్కడ ప్రభుత్వం నిర్వహించడానికే 16,78 కోట్లు మనకు అవసరం. అంటే ప్రభుత్వం ఒక సంవత్సరంలో ప్రభుత్వాన్ని నిర్వహించడం కోసమే మనకు ఇంకా పెండింగ్లో అంటే మైనస్లో ఉన్నాం. ఎంత, 16,000 కోట్ల వరకు మనకు అవసరము. వచ్చిన ఆదాయం పోగా, వచ్చిన ఆదాయంలో మనం చేసే ఖర్చు పోగా, ఇంకా మనకు లోటు అనేది 16,000 కోట్లు. ఇందులో కేంద్రం ఇచ్చింది 3,979 కోట్లే, ఇవ్వాల్సింది 12,099 కోట్లు. సో ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇక రెండవది, రాజధాని నిర్మాణం కోసం ఆర్థిక సహాయం ఎంత చేయాల్సి ఉండే, ఎంత చేశారు రాజధానికి కేంద్ర సాయము. సో రాజధానికి కేంద్ర సాయం యాక్చువల్గా 1,09,023 కోట్లని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందులో భవనాల నిర్మాణం కోసం, అందులో భవనాల నిర్మాణం కోసం ఇవ్వాల్సిన దానిలో 39,937 కోట్లు, 39,937 కోట్లు ఇవ్వాల్సి ఉందని మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు నివేదిక పంపింది. మరి ఇందులో ఇప్పటివరకు ఎంత ఇచ్చారు, 1,500 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సింది ఎంత ఉంది, 38,437 కోట్లు ఇవ్వాలి. సో మూడవది, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర సాయం ఎంతవరకు చేయాల్సి ఉంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది 24,350 కోట్లు. ఇది కేంద్రం అందించాలి. కానీ ఇందులో ఇప్పటివరకు ఇచ్చింది 1,050 కోట్లే, ఇంకా మనకు రావాల్సింది 23,300 కోట్లు రావాల్సి ఉండే. సో దీని ప్రకారం విభజన హామీలలో కేంద్రం చేయాల్సిన ఆర్థిక సహాయంలో ఇంకా మనకు చేయాల్సింది ఎంత అంటే 90,238.36 కోట్లు ఇంకా మనకు రాష్ట్రానికి రావాలి. ఇది కేంద్రం ఇవ్వాల్సింది.
ఇప్పటి వరకు దాదాపుగా మనకి ఇచ్చింది 14,000 కోట్లు అప్రాక్సిమేట్ గా మనం తీసుకుంటే, కేంద్రం అనేక రకాల హామీలు అమలు చేయడం కోసం వివిధ రకాలుగా మనకు అందించింది 14,000 కోట్లు మాత్రమే. ఇంకా మనకు రావాల్సింది దాదాపుగా 90,283.36 కోట్లు మనకు రావాల్సి ఉంది. సో ఇది పూర్తిగా కేంద్రం పెండింగ్ లో పెట్టినటువంటి అంశం. సో ఈ స్థాయిలో మన కేంద్రం నుంచి రావాల్సింది పెండింగ్ లో ఉంటే రాష్ట్ర ప్రగతి అనేది ఏ విధంగా సాధించుకుంటాం? భారతదేశం ఒక సమాఖ్య దేశం. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్ సమావేశం కానీ ఇంటర్స్టేట్ కౌన్సిల్ సమావేశంలో తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి, సహకార సమాఖ్యగా భారతదేశం కొనసాగాలి. సో కేంద్రం అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రాలు తోడ్పాటును అందించాలి, రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రతి సందర్భాలలో సహకారాన్ని పూర్తి స్థాయిలో అందించాలి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి అంటున్నారు. మరి సహకార సమాఖ్య కోఆపరేటివ్ ఫెడరలిజం చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం చేయడంలో మరి ఎంతవరకు అభివృద్ధి ఎంతవరకు సక్సెస్ అయ్యారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అందించాల్సినటువంటి సహాయంలో 1,09,023 కోట్లు రాజధాని ప్రాంత నిర్మాణం కోసమే మనకు ఖర్చు అవుతుంది అంటే, అందులో 1,500 కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఇచ్చారు అంటే అది ఎంతవరకు ఆశాస్పదమైనటువంటి అంశమో మనకు తెలుస్తుంది. కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన పూర్తి సాయం మనకు 90,000 కోట్లు ఉంది. అంటే 10% మాత్రమే ఇచ్చారు, ఇంకా 90% మనకు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచిపోయింది. సో ఇది మనకు రాష్ట్ర ప్రజల ముందు మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఒక నివేదిక. సో ఇందులో మనం ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా చెప్పుకుందాం. ఇప్పుడు పాక్షికంగా అమలు చేయబడినవి ఏమిటి, ఇప్పటికీ అమలుకు నోచుకోకుండా పెండింగ్లో ఉన్నవి ఏమిటి అనేది 1 by 1 చూద్దాం. పాక్షికంగా అమలు చేసిన వాటిలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సాయము. సో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సాయము ఎంతవరకు ఉండాలి, కానీ ప్రజెంట్ ఎంతవరకు చేసింది అని మనం చూస్తే, మన రాష్ట్ర ప్రభుత్వం 2017 ఆగస్టు 16వ తేదీన కేంద్ర జల సంఘంకు విభజన చట్టంలో ఇచ్చినటువంటి దాని ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణమును పూర్తి చేయడం కోసం ఎంత ఖర్చు అవుతుంది, కేంద్రం ఎంత ఇవ్వాలి అనే దానిలో తీసుకున్నా 57,940.86 కోట్లు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘంకు పంపింది 2017 ఆగస్టు 16వ తేదీన. మనందరికి తెలిసిందే విభజన చట్టంలో సెక్షన్ 90 పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా నిర్మించడం పూర్తి చేయడంలో కేంద్రం పూర్తిగా సహకరించాలి, అది కేంద్రం యొక్క బాధ్యత. సో పునర్నిర్మాణము, పునరావాస సమస్యలు, తర్వాత భూములకు అనుమతులు కానీ పర్యావరణ కానీ అటవీ శాఖల నుంచి కానీ ఎలాంటి అనుమతులైనా కేంద్రమే బాధ్యత వహించాలి. ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తి ఆర్థిక సహకారాన్ని అందించాలి, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి కేంద్రం. జాతీయ ప్రాజెక్టు నిర్మించడంలో పూర్తిగా కేంద్రమే 100% బాధ్యత కలిగి ఉండాలి అని అన్నారు. సో 2017 ఆగస్టు 16వ తేదీన సో పెరిగినటువంటి ధరలను బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా నిర్మించడానికి మొత్తం అవుతున్న వ్యయం ఎంత అనేది నిర్ధారించింది. అది 57,940.86 కోట్లు. ఇది కేంద్ర జల సంఘానికి నివేదిక రూపంగా అందించారు. మరి ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఇందులో 57,940 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటే ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేసింది మన రాష్ట్రం, యాజ్ అన్ 10,069.66 కోట్లు ఖర్చు చేసింది ఇప్పటికి మన రాష్ట్ర ప్రభుత్వము. మరి ఇంకా ఖర్చు చేయాల్సింది ఎంత,
ఖర్చు చేయాల్సింది ఎంత వరకు ఉంది అంటే ఈ 57,940 కోట్లలో కేవలం 10,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసాం అంటే ఇంకా 47,000 కోట్లు మనం ఖర్చు చేయాల్సి ఉంది ప్రాజెక్ట్ నిర్మించడంలో. మరి 10,069.66 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే ఇది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఈ అమౌంట్. మరి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది అని ఒకసారి మనం చూసుకుంటే కేంద్రం ఇచ్చింది 6,727.36 కోట్లు మాత్రమే కేంద్ర సహాయము మనకు అందింది 2018 నాటికి 2018 డిసెంబర్ 23 నాటికి అంటే మొదటి శ్వేతపత్రం రిలీజ్ అయ్యే నాటికి మన కేంద్రం నుంచి అందిన సహాయం పోలవరం ప్రాజెక్టులో 6,727.36 కోట్లే. మనం చేసినటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటుతో ఉన్నా అది మన బాధ్యత, మనకు ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుంది, మన వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అది మనం ఆసక్తి చూపి దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపట్టింది. 10,069.66 కోట్లు ఖర్చు చేశారు. ఖర్చు చేసిన దానిలోనే ఇంకా ఎంతవరకు మనకు బాకీ ఉంది అని అనుకుంటే 3,342.40 కోట్లు మనకు ఖర్చు చేసిన దానిలో కేంద్రం బాకీ, కేంద్రం ఇవ్వాల్సింది, కేంద్రం ఇవ్వవలసింది 3,342.40 కోట్లు. ఇందులో మనం ఖర్చు చేసిన దానిలో ఇంకా మనకు రావాల్సింది అంటే రెవెన్యూ లోడ్తో ఉన్నా మనమే ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇంకా డబ్బులు వెచ్చిస్తున్నాం, వెచ్చించిన దానికైనా కనీసం ఇవ్వాల్సిన మొత్తం కూడా ఇవ్వలేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. వాస్తవానికి తాత్కాలికంగా మనకు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావాలనేటువంటి ఉద్దేశంతో అంటే తాత్కాలికంగా అప్పుల ద్వారా కానీ లేదా పెట్టుబడుల ద్వారా కానీ అనేక రకాలుగా రాష్ట్రం ప్రయత్నం చేస్తుంది. అందుకే 2019 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తాము అని చెప్పేసి మన కేంద్రం చెప్పుకోవడం, మన కేంద్రం మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి విశ్వాసమును మనం చాలా గొప్పగా పేర్కొనవచ్చును. అంటే ఇంతవరకు అంటే 57,000 కోట్ల వరకు కేంద్రం అందించాల్సిన సహాయంలో ఇప్పటి వరకు 6,727 కోట్లు మాత్రమే ఇచ్చింది. మనం 10,000 కోట్లు ఖర్చు చేశాం, ఖర్చు చేసిన దానిలోనే ఇంకా 3,000 కోట్ల వరకు మనకు బాకీ ఉంది. అయినా ఇంకా 40,000 కోట్లు మనం ఖర్చు చేయాల్సి ఉంది. అయినప్పటికీ ఏదేమైనా 2019 డిసెంబర్ నాటికి ఇది పూర్తి చేసి తీరుతాము అని చెప్పడం అనేటువంటిది గొప్ప విషయం. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎంతవరకు పూర్తయింది, 100%లో ఎంతవరకు పూర్తి చేశారంటే 62.53% పూర్తయింది అని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. చాలా గొప్ప విషయం. మొత్తం పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికీ 62.53% పనులు మనకు పూర్తయిపోయినవి ఈ 4.5 సంవత్సరంలో. ఇంకా మనకు 2019 డిసెంబర్ నాటికి అంటే ఇంకా 1 సంవత్సరం పూర్తి కాలంలో ఇంకా మిగిలిన 38% పనులు కూడా మేము పూర్తి చేస్తాము. అయితే కేంద్రం అందించాల్సిన సహాయం మాత్రం పూర్తి స్థాయిలో అందించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కేంద్రం చేతిలో అది ఉంది. సో ప్రాజెక్ట్ నిర్మాణం మాత్రం పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదు. కేంద్రం ఇక్కడ నుంచి ఇప్పటి వరకు చేసిన సహాయం సరిగా లేనేలేదు, ఇక్కడ నుంచి కూడా సహాయం బాగుండాలి. ఒకవేళ లేకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతాయుతంగా ప్రాజెక్ట్ నిర్మాణం మాత్రం చేపడుతుంది. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదు. ఎందుకంటే రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలకు విభజన చేసినటువంటి బాధలు ఇంకా మానక ముందే, వాటిపైన పుండు మీద కారం చల్లినట్టుగా కేంద్రం యొక్క సాయం అనేటువంటిది ఇబ్బంది కలిగిస్తూ ఉంది. సో దీనికి మన రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రగతిని, విభజన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చొరవ ప్రజలందరికీ తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శ్వేతపత్రాల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని మన ముందు ఇవ్వడం జరిగింది. ఓకేనా? తర్వాత మనకి ఇంకా చేపట్టాల్సినటువంటి పనులు చాలా వరకు కూడా పోలవరం ప్రాజెక్టులో పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉండడానికి ఇక్కడ కేంద్రం ఆర్థిక సహాయం చేయకపోయినా మన రాష్ట్రమే పనులు చేపడుతూ ఉంది ఆర్థికంగా డబ్బులు కేటాయించి. కానీ అటవీ అనుమతులు అటవీ శాఖ నుండి రావాల్సిన అనుమతులు, పర్యావరణ శాఖ నుండి రావాల్సిన అనుమతులు, ఇది కేంద్ర పరిధిలో ఉండేటువంటివి, కేంద్రం యొక్క పరిధిలో ఉండేటువంటివి. కానీ ఈ అటవీ శాఖ అనుమతులు ఇవ్వడంలో, పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వడంలో ప్రాథమిక అనుమతులు మాత్రమే ఇచ్చి తుది అనుమతులు ఇవ్వకుండా ఇంకా పెండింగ్లో పెట్టారు. మరి కేంద్ర ప్రభుత్వం కనీసం ఈ సాయం అన్నా పూర్తి స్థాయిలో చేయకుండా ఒక
ఒక అంటే రాష్ట్రం పట్ల ఒక రకమైనటువంటి వైఖరిని మనకు చూపిస్తూ ఉంది అని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చును. ఓకే, ఇది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించింది. చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయ జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడం కేంద్రం యొక్క బాధ్యత. అది కేంద్రమే పూర్తి సహాయంను అందించాలి. కానీ ఇప్పటి వరకు మనకు అందించింది కేవలం 6,727 కోట్లు మాత్రమే, 57,940 కోట్లకు. సో మనం ఖర్చు చేసింది 10,069 కోట్లు. ఓకేనా? ఇది పాక్షికంగా అమలైన వాటిలో మొదటిది. ఇక మనకు రెండవది చూసుకున్నట్లయితే రాజధాని నిర్మాణము, రాజధాని నగర నిర్మాణంలో కేంద్ర సాయము ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తే, సో రాజధాని నగరమును పూర్తి చేయడంలో కావలసిన భవనాల నిర్మాణం అంటే అసెంబ్లీ కానీ, రాజ్భవన్ కానీ, హైకోర్టు కానీ, సచివాలయం కానీ, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం పూర్తి సహకారమును కేంద్రం అందించాలి అని చెప్పేసి మన చట్టంలోని సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 అనేది పేర్కొంటుంది. సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 మరియు 6వ సెక్షన్ అనేది కూడా పేర్కొంటుంది చట్టంలో. 6వ సెక్షన్ ఏమో రాష్ట్రము రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయడంలో ఒక కమిటీ వేస్తుంది అని చెప్పేసి అంటుంది. 94 సబ్ క్లాస్ 3 సెక్షన్ అనేటువంటి 94 సబ్ క్లాస్ 3 అనే సెక్షన్ మాత్రం రాజధాని నగర నిర్మాణంకు కేంద్రం సహకారం అందిస్తుంది అన్నారు. ఇప్పుడు 6వ సెక్షన్ ప్రకారం ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు మనకు ఎలాంటిదో మన అందరికి తెలిసిందే. ఆ కమిటీయే శివరామకృష్ణన్ కమిటీ. శివరామకృష్ణన్ కమిటీ కేంద్రం వేస్తుంది. ఆ కేంద్రం వేసిన ఈ కమిటీ రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయడంలో నిర్ణయించాలి. కానీ ఇది ఈ కమిటీ ఫెయిల్ అయిపోయింది. ఎలా అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం ఏదో సరి అనేది పూర్తి స్థాయిలో చెప్పలేకపోయింది. అది మన రాష్ట్ర క్యాబినెట్, మన రాష్ట్ర ప్రభుత్వమే రాజధాని ప్రాంతం ఏదో డిసైడ్ చేశాం. అదే అమరావతిగా ఇది లాస్ట్ టైం మనకి ఎగ్జామ్లో అడిగారు. సో రాజధాని ప్రాంతమును ఎంపిక చేయడం ఎవరి వల్ల జరిగింది అని చెప్పేసి అన్నారు. శివరామకృష్ణ కమిటీ అంటే శివరామకృష్ణ కమిటీ చేయలేదు, మన రాష్ట్ర క్యాబినెటే రాష్ట్ర రాజధాని ఏది అనేది నిర్ణయించారు. దానికి నిర్మాణంలో ఒక అర్బన్ లోకల్ గవర్నమెంట్ స్థాయిలో ఒక CRDA అనేది ఏర్పాటు చేశారు. ఇది మనందరికి తెలిసిందే. CRDAకు ప్రజెంట్ ఉన్నటువంటి ఒక కమిషనర్ చెరుపూరి శ్రీధర్. సో దీన్ని మనం 1,000 కోట్ల కార్పస్ ఫండ్తో దీన్ని ఏర్పాటు చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం. ఇది చట్టబద్ధంగా రాష్ట్ర శాసనసభ ద్వారా చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ఒక పట్టణ పరిపాలన సంస్థ లాంటిది. రాజధాని నిర్మాణం పూర్తి చేయడం దీని యొక్క బాధ్యత అని చెప్పారు. మరి రాజధాని నిర్మాణంలో మొత్తం ఎంత వరకు ఖర్చు అవుతుంది, ఎంతవరకు అంచనా వేసింది మన రాష్ట్ర ప్రభుత్వం, మరి కేంద్రం ఇస్తానన్నటువంటిది ఎంత, సో అందులో ఇచ్చింది ఏ విధంగా ఉంది అనేది మనం చూసినట్లయితే మొత్తం అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలను బేర్ చేసుకొని మరియు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని ప్రాంతాన్ని నిర్మించాలంటే ప్రస్తుతం అవుతున్నటువంటి ఖర్చు ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అంటే 1,09,023 కోట్లు. 1,09,023 కోట్లు మనకు రాజధాని నగరమును పూర్తి చేయడం కోసం డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పేసి అన్నారు. ఇది 2050 నాటికి ఈ రాజధాని ప్రాంతం పూర్తయిపోతుంది. కంప్లీట్గా 100% నిర్మాణము పూర్తయిపోతుంది. CRDA పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంటే 8,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబోయేటువంటి రాజధాని ప్రాంత అభివృద్ధికి 1,09,023 కోట్లు ఖర్చు అవుతాయి. ఇందులో మొదటి దఫాగా ఎంతవరకు అవసరం అంటే 39,937 కోట్లు మొదటి 5 సంవత్సరాలలో ఈ డబ్బులు మనకు అవసరం. అయితే ఇప్పటి వరకు కేంద్రం ఎంత ఇవ్వడానికి ఒప్పుకుంది అంటే మొత్తం ఓవరాల్గా అన్నిటి కలిపి కేంద్రం మాత్రం ఇవ్వాల్సినటువంటి సహాయాన్ని మాత్రం 27,097 కోట్లని మాత్రమే చెప్పుకుంది. 27,097 కోట్లు మాత్రమే కేంద్రం సాయం చేస్తుంది. మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు ధరలు ఉన్నాయని చెప్పేసి మీ అంచనా మీరు చేసుకున్నారు, అది మా బాధ్యత కాదు. మేము ఇచ్చేది మాత్రం 27,097 కోట్లు అన్నారు. సో వాళ్ళు విభజన చట్టంలో ఇచ్చినటువంటి భవనాల నిర్మాణం కోసమే డబ్బులు ఇవ్వాలి అనుకున్నా అంటే అసెంబ్లీ, రాజ్భవన్, సచివాలయము, హైకోర్టు,
మరియు మొదలైన ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం వాళ్ళు చేయాలన్నా కూడా అది 39,937 కోట్లు అవుతుంది. ఇది మొదటి దఫగా ఇవ్వాల్సింది. ఇందులో ఇప్పటివరకు ఇచ్చింది మాత్రం మనకు 1500 కోట్లు మాత్రమే. మనకి ఇవ్వడం జరిగింది. ఇది చాలా వరకు విచారణకరమైనటువంటి అంశం. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఖర్చు చేసింది? మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాజధాని నిర్మాణంలో చేసినటువంటి ఖర్చు ఎంతవరకు ఉంది అనేది మనం చూసినట్లయితే, ప్రాజెక్టుల రూపంగా దీన్ని తీసుకుంటే 26,000 కోట్లతో 32 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. 32 ప్రాజెక్టుల నిర్మాణం అనేది రాజధాని ప్రాంతంలో వివిధ దశలలో ఉన్నాయి. మనకి ఇచ్చింది 1500 కోట్లే, అది దేనికి సరిపోదు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 26,000 కోట్లతో 32 ప్రాజెక్టుల నిర్మాణంను చేపట్టింది. ఇవి వివిధ దశలలో ఉన్నాయి. వీటిలో మనకి ఇప్పటికీ 18 ప్రాజెక్టులు ముందస్తు ప్రారంభ దశలో ఉన్నాయి. తర్వాత 6 ప్రాజెక్టులు పనులు చేపట్టడం జరిగింది. 6 ప్రాజెక్టులలో పనులు చేపట్టారు. అంటే ఈ 32 ప్రాజెక్టుల యొక్క స్థితి కూడా ఏ విధంగా ఉందనేది మన విభజన చట్టంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి అంశము. తర్వాత వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించింది 3వ అంశం. విభజన హామీలలో 14 విభాగాలలో పాక్షికంగా అమలైన దానిలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజ్. సో కేబీకే బుందేల్ఖండ్ మొదలైన ప్రాంతాలకు ఏ రకంగా కేంద్రమైతే అభివృద్ధి ప్యాకేజు ఇస్తుందో దాని మాదిరిగా అభివృద్ధి ప్యాకేజు ఆంధ్ర ప్రాంతంలోని 7 జిల్లాలకు ఉంటుంది అని చెప్పేసి మన విభజన చట్టంలో పేర్కొనబడింది. విభజన హామీలో ఇవ్వడం జరిగింది. సో కేబీకే బుందేల్ఖండ్ ప్రాంతాలకు కేంద్రం ఇస్తున్న అభివృద్ధి ప్యాకేజీని మనం దృష్టిలో పెట్టుకుంటే, మరి మన 7 జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం ఇవ్వాల్సింది ఎంత అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే 24,350 కోట్లు మనకు కేంద్రం ఈ అభివృద్ధి ప్యాకేజీ కింద 7 జిల్లాలకు ఇవ్వాలి. తను ఇచ్చిన మాట ప్రకారం చూసినట్లయితే అభివృద్ధి ప్యాకేజీ కింద వీటికి ఇచ్చేటువంటి అభివృద్ధిని బేస్ చేసుకుంటే 24,350 కోట్లు 7 జిల్లాలకు అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్రం ఇవ్వాలి. ఏవి ఆ 7 జిల్లాలు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు మూడు ఉన్నాయి. తర్వాత రాయలసీమ జిల్లాలు మొత్తం 4. ఇందులో శ్రీకాకుళము, విశాఖపట్నము, విజయనగరము ఈ 3 ఉత్తరాంధ్ర జిల్లాలు. మరియు రాయలసీమ అనంతపురము, కడప, కర్నూలు, చిత్తూరు మొదలైన 4 జిల్లాలకు కలిపి మొత్తం 7 జిల్లాలకు 24,350 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉందని మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపిస్తే, అయితే కేంద్రం మాత్రం మనకు ఎంతవరకు ఇవ్వడానికి ఒప్పుకుందంటే ప్రతి జిల్లాకు సంవత్సరానికి 50 కోట్ల చొప్పున 5 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కేంద్రం ప్రకటించింది. సో ఈ విధంగా ప్రతి జిల్లాకు 50 కోట్ల చొప్పున అంటే మొత్తం 7 జిల్లాలు అంటే 350 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇందులో 2014-15 350 కోట్లు ఇచ్చారు. 2015-16 350 కోట్లు ఇవ్వడం జరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కూడా 350 కోట్లు ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు 1050 కోట్లు ఇచ్చారు. 2017-18 3 వందల యాభై కోట్లను 2018 ఫిబ్రవరి 9వ తేదీన
విడుదల చేయడం జరిగింది, నిధులను విడుదల చేసింది కేంద్రం. అయితే విడుదల చేసినటువంటి ఈ నిధులను కేంద్రమే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని మళ్ళీ 2018 ఫిబ్రవరి 15వ తేదీన వాటిని తిరిగి వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే మన రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన 350 కోట్లను 2018 ఫిబ్రవరి 9న విడుదల చేసి తిరిగి ఏకపక్షంగా కేంద్రమే నిర్ణయించుకొని రాష్ట్రంతో కనీసం సంప్రదించకుండా, రాష్ట్రంతో ఒక మాట చెప్పకుండా కూడా ఆ 350 కోట్లను కేంద్రం వెనక్కి తీసుకుంది. అంటే 2017-18, 2018-19 మొత్తం కలిపి ఇంకా మనకు 700 కోట్లు రావాల్సి ఉంది. ఇది రావాలి. ఎందుకంటే ఇప్పటికి మనం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఎంతవరకు ఖర్చు చేశాము, అంటే 1641.50 కోట్లు 1641.50 కోట్లు ఇప్పటికి మనం ఈ 7 జిల్లాల అభివృద్ధి కోసం 25,007 పనులు చేపట్టాము. 25,007 అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది మొత్తం 1641 కోట్లతో. కానీ ఇప్పటికి మనకి ఇందులో అందింది 1,050 కోట్లే. ఇంకా 700 కోట్లు ఇవ్వాల్సి ఉంది. వీటిని వెంటనే విడుదల చేయాలి, లేకపోతే ఈ వెనుకబడిన జిల్లాలకు అందించేటువంటి సహాయం కూడా ఆలస్యం చేస్తే ఆ ప్రాంతాలు నష్టపోతాయి. ఎలాగూ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. కనీసం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలోనైనా కేంద్రం కొంత చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఇది ఇలా ఉండగా మనకి ఇది ఈ విధంగా ఉండగా ఈ మధ్యలోనే ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన 450 కోట్లు మాత్రం అభివృద్ధి ప్యాకేజీ కింద వాళ్ళకి ఇచ్చారు. మనకి 700 కోట్లలో మాత్రం పెండింగ్లో పెట్టారు. ఇచ్చింది కూడా తిరిగి వాపస్ తీసుకున్నారు. మరి ఇందులో కేంద్రం యొక్క వైఖరి కూడా మనకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఇప్పటికైతే మనం 1641 కోట్లతో పనులు ప్రారంభించామట. 25,007 అభివృద్ధి పనులు అనేటువంటివి చేపట్టగా ఇందులో 14,512 అభివృద్ధి పనులు అనేవి పూర్తి అయినాయి అని చెప్పేసి అన్నారు. సో మిగతా పనులు కూడా పూర్తి కావాలంటే మనకి ఇవ్వాల్సిన పెండింగ్ అమౌంట్ కూడా పూర్తి స్థాయిగా ఇవ్వాలి అంటున్నాం. సో ఇది విభజన హామీలలో ఇప్పటి వరకు మనకు అమలైనటువంటి 3వ అంశం. అంటే ఇది కూడా పాక్షికంగానే అమలైంది. ఇంకా మనకు పెండింగ్లో పెట్టినటువంటి అమౌంట్ చాలా వరకు ఉంది. 700 కోట్లు ఇంకా రావాల్సి ఉంది. ఈ 700 కోట్లు వస్తే కానీ మనం డబ్బులు ఖర్చు చేయలేము. ఎందుకంటే 1,050 కోట్లు ఇచ్చారు 1,641 కోట్లు ఖర్చు చేసినాం. అంటే మన రాష్ట్రం రెవెన్యూ లోడ్తో ఉన్నా 600 కోట్లు మనమే అభివృద్ధి ప్యాకేజీ కింద కేటాయించాము. కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన 700 కోట్లు పెండింగ్లో ఉన్నటువంటి 700 కోట్లను వెంటనే నిధులను విడుదల చేసి రాష్ట్రానికి నష్టం ఎలాగూ పూర్తి సాయం చేయకపోయినా కనీసం వెనుకబడిన జిల్లాలకైనా వారనుకున్న హామీ ప్రకారమైనా దాన్ని ఇస్తే బాగుంటుంది. సో మన లెక్క ప్రకారం అయితే ఇంకా 23,300 కోట్లు రావాల్సి ఉంది. సో వాళ్ళ లెక్క ప్రకారం 700 కోట్లు రావాల్సి ఉంది. ఆ 700 కోట్లు కూడా ఇంకా పెండింగ్లోనే పెట్టారు. నెక్స్ట్ వన్, 4వ అంశము విద్యా సంస్థలు. 4వ అంశము విద్యా సంస్థలు. మొత్తం 11 విద్యా సంస్థలు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం కోసం కేంద్రం హామీ ఇచ్చినది. అందులో ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్ మరియు 3IIIT డిఎం, తర్వాత ఐఈపిఈ, తర్వాత ఎన్ఐడిఎం, ఇవన్నీ కూడా మనకు విశ్వవిద్యాలయాలుగా ఉన్నాయి. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, ఐఐఎస్ఈఆర్, తర్వాత 3IIIT డిఎం. సో తర్వాత మనకు ఎయిమ్స్ అనేటువంటి వైద్య కాలేజ్ అనేటువంటి మెడికల్ కాలేజ్ విద్యా సంస్థ అనేటువంటిది, తర్వాత కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము, తర్వాత కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయము, తర్వాత కేంద్ర పెట్రోలియం విశ్వవిద్యాలయము మొదలైనవి దాదాపుగా ఇలా 11 విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి. ఇందులో కొన్ని ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఎన్ఐటి కానీ వీటిని తాత్కాలికంగా ఏర్పాటు చేయటకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. సో వాటి కోసం ఏర్పాట్ల ప్రక్రియ జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా నిధులు మాత్రం విడుదల చేయలేదు.
ఇందులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం అనేటువంటిది మనకు విజయనగరం జిల్లాలో రెల్లి అనేటువంటి గ్రామం నందు మనకు ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయము ఏర్పాటు చేశారు. సో కేంద్ర పెట్రోలియం విశ్వవిద్యాలయం గురించి మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం మాత్రం కేంద్రం తీసుకోలేదు. సో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా విద్యా సంస్థలకు ఇచ్చినటువంటి హామీలో కొంతవరకు సక్సెస్ అయ్యారు అంటే ఇంకా మనకి ఆ హామీలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు అని చెప్పొచ్చు. తర్వాత ఐదవది మనం చూసుకున్నట్లయితే పన్ను ప్రోత్సాహకాలు పారిశ్రామిక అభివృద్ధి కోసం పన్ను ప్రోత్సాహకాలు అనేటువంటివి కొంతవరకు అందించింది. ఇవి విభజన హామీలు అని చెప్పేసి అంటున్నాం. సో ఇప్పటివరకు విభజన హామీలను మొత్తం 14 విభాగాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విభజన చట్టంలోని విభజన హామీలను 14 విభాగాలుగా తీసుకుంటే అందులో 5 విభాగాలు పాక్షికంగా అమలైనవి. ఆ 5 విభాగాల గురించి మనం తెలుసుకున్నాం. ఇక తర్వాత ఇప్పటి వరకు కూడా పనులు చేపట్టకుండా అమలుకు నోచుకోకుండా పెండింగ్లో ఉన్నటువంటివి మొత్తం 9 భాగాలుగా ఉన్నాయి. 9 విభాగాలు 9 అంశాలుగా ఉన్నాయి. అవి ఏంటనేది చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రము. సో విభజన చట్టంలో సెక్షన్ తొమ్మిది అనేది మనకు కేంద్ర బలగాల సాయము అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే 9వ సెక్షన్లో 4 సబ్సెక్షన్స్ ఉంటాయి. అందులో ఒక సెక్షన్ ఏమని చెప్తుందంటే విభజన అనంతరము ఉమ్మడి రాష్ట్ర గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం అనేది 3 సంవత్సరాల వరకు 2 రాష్ట్రాలకు శిక్షణా కేంద్రంగా కొనసాగుతుంది. ఈ గ్రేహౌండ్ శిక్షణా కేంద్రం అనేది కేంద్రం యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది అని అన్నారు. అంటే కేంద్రం యొక్క ఆధీనంలో ఉంటూ 3 సంవత్సరాల వరకు 2 రాష్ట్రాలకు ఉమ్మడి గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రంగా కొనసాగుతుంది అన్నారు. మూడు సంవత్సరాల తర్వాత ప్రజెంట్ ఉమ్మడి రాష్ట్ర గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం అనేది తెలంగాణకు గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రంగా కొనసాగుతుంది. మరియు 3 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించుకున్న ప్రాంతంలో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రంను నిర్మించడం కేంద్రం యొక్క బాధ్యత అని చెప్పేసి మనకి విభజన చట్టంలో ఉంది. కేంద్రం యొక్క బాధ్యత అని చెప్పి ఈ విభజన చట్టంలో 9వ సెక్షన్ నందు ఉంది. మరి ఇప్పుడు గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం పూర్తి చేయడం కోసం మౌలిక సదుపాయాల కోసం ఎంత ఖర్చు అవుతుంది అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అది మొత్తం 858.37 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం 858.37 కోట్లతో మొత్తం నిర్మాణం కోసం అయ్యే ఖర్చని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఇప్పటికీ కూడా నయా పైసా అంటే 1 రూపాయి కూడా మన కేంద్రం నిధులు జారీ చేయలేదు. ఇందులో మనకు గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం కోసం మొత్తం ఎన్ని హెక్టార్ల భూమిని మనం మళ్లించాము అంటే 2087.09 హెక్టార్ల అటవీ భూమిని మళ్లిస్తాం. దీనిపై నోటిఫై చేయాలి. ఈ అటవీ భూమి నోటిఫై చేయాలంటే కేంద్ర అటవీ శాఖ అనుమతి రావాలి. సో కేంద్ర అటవీ శాఖ మరియు పర్యావరణ శాఖ మరియు వాతావరణ శాఖ ఇలా మనకు ఉంటాయి కేంద్రంలో. కేంద్ర అటవీ శాఖ పర్యావరణ వాతావరణ శాఖ అనేటువంటిది ఈ 2087.09 హెక్టార్ల అటవీ భూమిని డీనోటిఫై చేయాల్సినటువంటిది అవి. అయితే కేంద్రం వీటి ద్వారా ఈ అటవీ భూములకు పూర్తిగా ఇంకా అనుమతులు ఇవ్వలేదు. ప్రాథమిక అనుమతులు మాత్రమే ఇచ్చి పెండింగ్లో పెట్టుతూ ఏమని చెప్పారంటే మీరు చెప్పినటువంటిది కాకుండా 219 కోట్లు మాత్రమే కేంద్రం అందించాల్సిన సహాయము అన్నారు. 219.16 కోట్లు మాత్రమే
గ్రేవన్స్ శిక్షణ కేంద్రం కోసం, గ్రేవన్స్ శిక్షణ కేంద్ర నిర్మాణం కోసం కేంద్ర సహాయము అని కేంద్రం నిర్ధారించింది. ఎప్పుడైనా అంతే, మనం వేసుకున్న అంచనాకు వాళ్ళు 25%, మనం వేసుకున్న అంచనా 1 రూపాయి అయితే వాళ్ళు 25 పైసలు మాత్రమే చెప్తారు. ఆ 25 పైసలలో కూడా 5 పైసలు కూడా ఇవ్వకుండా పెండింగ్లో పెడతారు. సో దానికి ఎగ్జాంపుల్ ఇదే. సో గ్రేవన్స్ శిక్షణ కేంద్రం పూర్తిగా ఏర్పాటు చేయడంలో కేంద్రం యొక్క బాధ్యత. మరి ఆ బాధ్యతలో 858.37 కోట్లు ఖర్చు అవుతుందని మన రాష్ట్రం అంచనా వేసి ఒక పద్ధతిగా దానికి ప్రాజెక్టు నిర్మాణం కోసం అని చెప్పేసి కేంద్రాన్ని పంపించిన 219.16 కోట్లు మాత్రమే కేంద్రం అందించాల్సిన సహాయం అని చెప్పడం చెప్తూ ఇంకా ఏమన్నారంటే, మీరు కోరిన ఈ 2087.09 హెక్టార్ల అటవీ భూమి నోటిఫై చేసేంత వరకు, అంటే అటవీ శాఖ పర్యావరణ శాఖ తుది అనుమతులు ఇచ్చేంత వరకు ఈ నిధి కూడా మేము ఈ నిధులు కూడా కేటాయించలేమని ఈ నిధులను కూడా పెండింగ్లో పెట్టారు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈ నిధులను కూడా పెండింగ్లో పెట్టారు. అసలు వీటికి అనుమతి ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు, కేంద్రం అనుకుంటే పెద్ద విషయమే కాదు. వీటి ద్వారా అనుమతులు ఇప్పించవచ్చు. సో వీటికి అనుమతులు తుది అనుమతులు ఇవ్వకుండా దాన్ని అలా పెండింగ్లో పెడుతూ, అది అనుమతులు వచ్చేంత వరకు ఈ డబ్బులు మేము పంపించలేము అని చెప్పేసి వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి అమౌంట్ కూడా పూర్తిగా జారీ చేయకుండా పెండింగ్లో పెట్టారు. కేంద్రం అనుకుంటే ఏమైనా చేయవచ్చు, చిత్తశుద్ధి ఉంటే అన్న దానికి మనకి ఈ మధ్య కాలంలో రాజ్యాంగ సవరణలు చాలా ఈజీగా జరిగిపోయినాయి. ఒకటి, జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించారు. సో ఈ మధ్య కాలంలో మనకు జస్ట్ 1 మంత్ లోపు కూడా కాకుండా ఒక 10 రోజుల లోపు రాజ్యాంగ సవరణ అనేది అంత ఈజీగా చేపట్టారు. దానికి ఎగ్జాంపులే 124వ రాజ్యాంగ సవరణ బిల్లు, దాన్నే ఈరోజు మనం 103వ రాజ్యాంగ సవరణ చట్టం అంటున్నాం. అది ఎందుకు చేశారో మనందరికీ తెలిసిందే. అగ్రకులాలలో పేదవారికి రిజర్వేషన్ కల్పించడం కోసం ఈబీసీ ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి 10% రిజర్వేషన్ కల్పించడం కోసం ఉటాహుటిన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, నిర్ణయం తీసుకున్నటువంటి తదుపరి రోజే దాన్ని పార్లమెంట్లో బిల్లుగా ప్రవేశపెట్టడం, ఉభయ సభలలో దాన్ని ఆమోదించుకోవడం, ఈరోజు రాష్ట్రపతి ఆమోదం ద్వారా అది అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ఇది అమలు చేయడంలో దీనిలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో 1992లో ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు దీన్ని ఆటంకపరచవచ్చును అని చెప్పేసి ప్రతిపక్షం పార్లమెంట్ సభ్యులు చెప్పినా కూడా ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా కేంద్రం దానికి సిద్ధంగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు రాకుండా అగ్రకులాలలోని పేదవారికి న్యాయం చేయడం కోసమే మేము దీన్ని తీసుకొస్తున్నాం అన్నారు. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా వెంటనే దీన్ని అమలు చేశారు అంటే కేంద్రం అనుకుంటే, కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దాన్ని అమలు చేయవచ్చు. సో మన రాష్ట్రం పట్ల కానీ మన రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల పట్ల కానీ కేంద్రం యొక్క వైఖరి అనేది బాగలేదు అనడానికి చాలా ఎగ్జాంపుల్ ఇవి. అనుమతులు ఇవ్వడం అనే దానికోసం మేము రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరమేమీ లేదు, దానికి అటవీ శాఖ పర్యావరణ శాఖకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా వాటికి కేంద్రం హామీ ఇస్తూ అనుమతి ఇవ్వమని చెప్పేసి ఒక ఆదేశం జారీ చేస్తే గంటలో పని అయిపోతుంది. కానీ దాన్ని సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టుకొని గ్రేవన్స్ శిక్షణ కేంద్రం అనేది రాకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి నాశనం చేస్తుంది కేంద్రము. తర్వాత ఇక 4వ అంశం ఇందులో. సో విభజన విభాగాలలో మనకు 5 అంశాలు పాక్షికంగా చెప్పుకున్నాం. ఇప్పటి వరకు అమలుకు నోచుకున్నటువంటి దానిలో మొదటిది గ్రేవన్స్ శిక్షణ కేంద్రం అనేది మొదటిది. ఇక 2వది ఏమిటి అనేది మనం చూసినట్లయితే, శాసనసభల స్థానాల పెంపు అని అంటున్నాం. ఇది మన విభజన చట్టంలో 26వ సెక్షన్ వద్ద ఉంది. ఇది ఇప్పటికీ కూడా అమలు కాకుండా పెండింగ్లో ఉంది. ఇది పెండింగ్లో ఉండడానికి కారణం ఏమిటి అని చెప్పినట్లయితే, కేంద్రం చెప్తున్నటువంటి అంశం ఏంటి, అసలు 26వ సెక్షన్ ఏముంది అంటే, విభజన అనంతరం ఏపీ శాసనసభ స్థానాలు 175ను 225కు పెంచవచ్చును. ఎవరు? పార్లమెంటు పెంచవచ్చును అని చెప్పేసి చెప్పారు. 2016 సెప్టెంబర్ 29న ఈ శాసనసభ స్థానాలను పెంచమండి, నిర్ణయం తీసుకోండి అని కేంద్రంను మన రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. అయితే కేంద్రం చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇది రాజ్యాంగ పరంగా కొంత సమస్య ఏర్పడుతుంది, దీన్ని అమలు చేయడం దీన్ని పెంచడంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు అవరోధంగా ఉన్నాయి, ఆటంకం కలిగిస్తున్నాయి అన్నారు. ఆ ఆర్టికలే 170 సబ్క్లాస్ 3 170 సబ్క్లాస్ 3 ఆర్టికల్ ప్రకారం
శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను, శాసనసభ స్థానాల సంఖ్యను 2026 వరకు పెంచకూడదనేది పార్లమెంటుకు ఉన్న పార్లమెంట్ పైన ఉన్నటువంటి అది ఒక రకమైన ఆదేశం. అంటే మన రాజ్యాంగంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను కానీ శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను కానీ పెంచే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల ప్రకారం, నూతన జనాభా లెక్కల ప్రకారం పెరుగుతున్న జనాభాను బేస్ చేసుకొని లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళాలి. అయితే మనకు రాజ్యాంగాన్ని సవరణ చేస్తూ శాసనసభ నియోజకవర్గాల సంఖ్య, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 2026 వరకు పార్లమెంట్ పెంచకూడదు అని చెప్పేసి ఒక సవరణ చేసి ఈ ఆర్టికల్ తీసుకొచ్చారు. సో 170+3 ఆర్టికల్ ప్రకారం 2026 వరకు ఏ రాష్ట్ర శాసనసభ స్థానాల సంఖ్య మాత్రం పెంచడానికి పార్లమెంటుకు అధికారం లేదు. 81+2 ఆర్టికల్ ప్రకారం లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను కూడా 2026 వరకు పార్లమెంటు పెంచకూడదు అనేటువంటి కండిషన్ ఇక్కడ ఉంది. అయితే దీన్ని ఏదో రకంగా అమలు చేయాలి అని మనం ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ రాజ్యాంగాన్ని సవరించుకొని చేయొచ్చు, కేంద్రం అనుకుంటే ఏమైనా చేయొచ్చు. కేంద్ర హోంశాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ కూడా అదే మాట చెప్పాడు, అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించి 2 రాష్ట్రాలకు శాసనసభ స్థానాలను పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు రాజ్యాంగ సవరణ ప్రక్రియ అనేది ప్రారంభించకపోవడం అనేటువంటిది మనకి ఇందులో అమలు కాకుండా పెండింగ్లో ఉండడానికి కారణం. ఇలాంటి అంశాలు ఎన్నో కూడా, విభజన హామీలలో ఉన్న అంశాలు ఎన్నో కూడా మనకు అమలు కాకుండా నోచుకోకుండా ఉన్నాయి. వీటి గురించి మిగతా క్లాస్లో మనం చూద్దాం. సో శ్వేతపత్రాలపైన సమగ్రమైన విశ్లేషణతో మనం విభజన చట్టంను చదివినప్పుడు విభజన చట్టం నుంచి వచ్చేటువంటి 25 నుండి 30 క్వశ్చన్స్లలో 25 నుంచి 30 క్వశ్చన్స్ మన విభజన చట్టంపైనే జనరల్ స్టడీస్లో అడుగుతారు. ఇందులో ఈ 30 క్వశ్చన్స్లలో ఈరోజు 20 క్వశ్చన్స్ కూడా మనకు శ్వేతపత్రాలను బేస్ చేసుకుని అడుగుతారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో మీకు శ్వేతపత్రాల వరకు ఈ క్లాస్ అనేది కొంతవరకు ఆగడం కూడా మీకు యూజ్ఫులే, ఎందుకంటే ఇది పెండింగ్లో ఉండడం కూడా చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఒకవేళ క్లాస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే 2017 నాటికి ఉన్నటువంటి సమాచారాన్ని మనం చెప్పుకునే వాళ్ళం. ఈరోజు శ్వేతపత్రాలు అనేవి రిలీజ్ అయ్యాయి కాబట్టి ఇది పూర్తి స్థాయిలో మనకు న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ.